ఇవాళ చిన్నపిల్లలు కళ్ళజోళ్లు పెడుతున్నది ఎందుకు అని గమనించండి దూరపు చూపు కనపడక పెడుతున్నారు ఎక్కువ మంది మీరు చాలామందిని గమనించండి ఇది పుస్తకం చదివే పుస్తకం దగ్గరది కనపడకపోవడం ఒక భాగం అయితే దూరంగా ఉన్నది కనపడకపోవడం అనేది చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఇవాళ మందిలో అంటే ఒక రకంగా ఎయిటీ పర్సెంట్ పిల్లలు కళ్ళజోడు పెడుతుంది పుస్తకంలో అక్షరాలు కనపడక కాదండి ఆ పక్క పిల్లాడు కనపడక దూరంగా ఉన్నాయి కనపడక ఏమిటి కష్టం ఇంత కష్టం నా పిల్లాడికి ఎందుకు వచ్చింది నా పాప కళ్ళజోడు నేను మంచిగానే ఉన్నానే మరి నా పాపకి ఎందుకు కళ్ళజోడు వచ్చింది అంటే ఏమవుతున్నాం అంటే కళ్ళు పాడైపోయినాయేమో నా పిల్లలకి ఏం సమస్య వచ్చిందో అని మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం అక్కడ తీసుకొచ్చి జోడు పెట్టేస్తున్నాం ఇది మంచి ప్రక్రియ ఎందుకంటే కళ్ళ జోడు పెట్టగలిగే డాక్టరే టెక్నీషియన్ లేకపోయి ఉంటే మన పిల్లల జీవితాలు ఏమైపోయాయి వాళ్ళు మహాద్భుతం వాళ్ళకి దండం పెట్టండి వాళ్ళ దేవుళ్ళు అనండి కానీ నేను ఇక్కడ చాలా సీరియస్గా మీరు ఆలోచించాలని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కళ్ళు పోవడానికి కారణం ఏమిటని ఫస్ట్ ప్రశ్న వేసుకోండి వేసుకుంటే లేనిపోని దేవుళ్ళ ఫోటోలు అన్నీ మన ఇంటి నిండా నిండకుండా ఉంటాయి అవసరం లేని దేవుళ్ళకి దండాలు పెట్టకుండా అవసరమైన దేవుడికి దండం పెట్టేవాళ్ళుగా మారుతాం మనం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ కళ్ళు పోగొట్టడానికి ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్న శత్రువు ఎవరంటే టీవీ టీవీయా అవును టీవీనండి టీవీలో ఆనాడు మన ఇళ్లలో లేని రోజుల్లో మన మన కళ్ళకి కళ్ళ లేవు నా గుర్తు మా ఇంట్లో రేడియో ఉండేది ఆ చుట్టూ ఇళ్ళంతా వచ్చి ఆ రేడియో దగ్గర కూర్చొని ఆ సీరియలు సినిమా వస్తుంటే అంతా వినేవాళ్ళం అంతే చదువుకుంటే చదువుకునేవాళ్ళం లేకపోతే ఆడుకునేవాళ్ళం ఇవాళ మన ఇంట్లో టీవీ వచ్చింది టీవీ పోయి ఏమొచ్చింది కలర్ టీవీ వచ్చింది ఇప్పుడేమో మంచిగా గోడ కంటించే సినిమా లాంటి టీవీలు వచ్చినాయి మన వాళ్ళు దేనికి తెస్తున్నారు అంటే నేనంటే మీరు బాధపడతారేమో ఎందుకు బాధపడతారు నన్ను నన్ను మీ వాడిగా అనుకోండి ఇంట్లో వాడేలే ఊరికే ఫ్రెండ్లీగా అన్నాళ్ళే అనుకోండి స్టేటస్ కోసమా ఇంతంత పెట్టేది గోడకు తగిలితున్నాక పెద్ద పెద్ద టీవీలు తెచ్చి గోడలు తగిలిచ్చి ఉండేదేమో చిన్న హాలు దూరంగా కూర్చొని చూడాల్సిన సినిమాలు ఉండే అంతగా అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి తీసుకొచ్చాం ఇళ్లలో పెడుతున్నాం పిల్లలు ఏం చేస్తున్నారు పసి పిల్లలు వాళ్ళకేం తెలుసండి అమాయకంగా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని టీవీ చూస్తున్నారు మీరు గమనించండి నా మాటబద్ధం అయితే పిల్లలు టీవీ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు చూడండి టీవీకి బాగా దగ్గరగా వెళ్ళి టీవీ చూస్తున్నారు టీవీకి ఎవరైతే దగ్గరగా వెళ్ళి చూస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఇచ్చేది ఎక్కడ అంటే కళ్ళ తీక్షణత ఎక్కడ ఎక్కువ ఎక్కువ కాన్సంట్రేట్ అవుతుందంటే రెప్పగొట్టే ఛాన్స్ టీవీ ఇవ్వదు మీరు ఇవాళ చూడండి అబ్జర్వేషన్ ఇవాళ చేయండి మీ పిల్లలు టీవీ చేసేటప్పుడు ఎక్కడ కూర్చొని చూస్తున్నారు చూడండి వీళ్ళ దగ్గరికి దగ్గర జరుగుతుంటాం గమనించండి అమ్మా ఇదా అసలు వ్యవహారం అనుకోండి ఒకటి రెండు టీవీ చూసేటప్పుడు పిల్లలు కళ్ళవైపు చూడండి ఏం చేస్తున్నారు వాడు టీవీ చూడటం మొదలైన దగ్గర నుంచి టీవీ చూడటం అయిపోయి వెళ్ళిపోయి ఆ రెండు గంటలు మూడు గంటల టైం అంతా కంటి రెప్ప అసలు ఒకసారి కూడా కొట్టాడు మీరు చూసుకోకండి చెక్ చేయండి చూస్తుంటాడు ఇట్టా అంతే రెప్పట్లా ఆగిపోద్ది ఎంతసేపు ఎంతసేపు అయినా అట్టాగే ఇది ఏం చేస్తుంది కంటిలో ఉండే లెన్స్ దెబ్బతీయదా దూరపు చూపు నష్టపెట్టదా దగ్గర చూపు నష్టపెట్టదా పిల్లలకు భూతద్దాలు వచ్చే పరిస్థితి రాదా దీనికి నేరం ఎవరుదండి టీవీ కంపెనీ వాడిది కాదా సెల్ ఫోను ఎంత గొప్పగా చెప్తారంటే వచ్చి సార్ మీకు తెలియదేం కానీ నాకు తెలియవు సార్ దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో మావాడికి బలే తెలుసు సార్ మా పాప అయితే మొత్తం దానికి తెలుసు సార్ ఏంటి సార్ అది అంటే అట్లా మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది నా పాప గురించి బాబు గురించి అసలు గొప్పగా చెప్పుకుంటున్నానని మీ మనసు ఉప్పొంగిపోతుంది కదా కానీ పిల్లల కళ్ళుపాటు చేస్తున్నానని దృష్టిలో పెట్టుకోండి మీరు తీసుకెళ్ళి ఇస్తే అంత ప్రమాదకరమైన ఆ డబ్బాను తీసుకొచ్చి మీరిస్తే దాంట్లోంచి వస్తున్నటువంటి రేడియేషన్ వల్ల పిల్లలకు పొరపాటున బ్లడ్ క్యాన్సర్ వస్తే నాశనం అయిపోతున్న కుటుంబాలు ఎన్నండి ప్రతిరోజు ఏ విటమిన్ బాగా ఉండేటువంటి జ్యూసులు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇవ్వడం మొదలెట్టు ఏంటో జ్యూసులు అంటే మీకు క్యారెట్లో ఏ విటమిన్ చాలా బాగా ఉంటుంది కంటి చూపును మెరుగుపరచడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది చేతిలో క్యారెట్సే కదా ఎంతసేపు అని రోజుకు ఒక కేజీ రోజుకు ఒక అరకిలో క్యారెట్స్ తేండి ఇంటిల్లో పాది జ్యూస్ వేసుకొని తాగొచ్చు బాబు కోసం అయితే పాప కోసం అయితే రెండు క్యారెట్లు చాలు వాటిని సన్నగా ముక్కలు తరిగి మిక్సీలో వేసి హాయిగా జ్యూస్ చేసి తేనెనిమర్సం కలిపి తాగేటో నేర్పండి పిల్లడికి నెమ్మదిగా నెమ్మదిగా కన్ను రిపేర్ చేసుకోవడం అనేది శరీరం చూసుకుంటుంది ఓకేనా రెండవది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకొకటి కరివేపాకు జ్యూస్ అండి కరివేపాకు ములగాకు కలిపి జ్యూస్ వేయండి ములగాకులో కూడా అద్భుతంగా ఉంటుంది ఆ జ్యూస్ని ఆకు రసం అంటే పిల్లాడు తాగడు ఏదో నీకోసం మందు తయారు చేస్తున్నాను అనకండి అరే బలే టేస్ట్ ఉంటుందిరా జ్యూస్ తయారు చేసుకుందాం అని చెప్పి ఆ కరివేపాకు కొంచెం ములగాకు కొంచెం తెచ్చి జ్యూస్ చేయండి పలసగా చేయండి చిక్కగా వద్దు దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేయండి బలే టేస్ట్ వస్తుంది అది అలవాటు చేయండి ఉదయం ఒక జ్యూసు సాయంత్రం ఒక జ్యూసు ఈ రెండు జ్యూసుల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే పిల్లల్ని కాపాడుకోవడానికి అమ్మ అమ్మిచ్చినటువంటి మనందరినీ కన్నా తల్లి ప్రకృతి ఇచ్చినటువంటి ఆయుధాన్ని నువ్వు వంటింట్లో పట్టుకున్నట్టే నీ దగ్గరే నీ పిల్లల్ని రక్షించుకునేటువంటి శక్తి ఉంది ఆ ప్రయత్నం ఒకటి చేయాలి మరొక చిన్న టెక్నిక్ ఉంది అదేంటంటే మీరు ఇంకొక సందర్భంలో కూడా క్యారెట్స్ని ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు అంటే స్నాక్స్గా ఇస్తారే అలాంటప్పుడు కాస్త క్యారెట్స్ని ఇడ్లీ పాత్రలు ఉడకబెట్టండి ఆవిరిలో ఉడకబెట్టేసి బయటకు తీసి క్యారెట్లను సన్నగా ముక్కలుగా ఆ రౌండ్ రౌండ్ బిస్కెట్లా కట్ చేయచ్చు కదా కట్ చేయండి ఇలా ఇలా అంటే వచ్చేస్తాయి వస్తే దాని మీద తేనెయండి తేనేసి వాటికి ప్లేట్లో పెట్టి బాక్స్లో పెట్టివ్వండి ఎంత హాయిగా తింటాడో తేనెలో ఉండేటువంటి ఏ విటమిన్ అందుతుంది క్యారెట్స్లో ఉండే ఏ విటమిన్ అందుతుంది పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పని మాత్రమే ఇది మార్నింగ్ జూస్ ఈవినింగ్ జూస్ స్నాక్స్గా క్యారెట్స్ ఉడకబెట్టిన క్యారెట్లు అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు ఆలోచించాలని కోరుతూ అలాగే కాస్త సెలవుండి పిల్లాడు ఖాళీగా ఉంటే పిల్లాడి కంటి మీద చల్లటి పట్టివేయండి కర్చీఫ్ చల్లటి నీళ్ళలో తడిపి ఐస్ ముక్కలు పెట్టద్దు కళ్ళుబాడైపోతాయి ఖర్చీఫ్ని చల్లటి నీళ్ళలో తడిపి నీళ్లు కారకుండా లైట్గా పిండి ఆ చల్లగా ఉన్న ఖర్చీఫ్ని ఒక ఐదు నిమిషాలు కంటి మీద రెండు కాళ్ళ మీద పెట్టి నాన్న కాసేపు పడుకోరా అని చెప్పండి ప్రశాంతంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాడు చాలా మేలు జరుగుతుంది ఆలోచించాలని ఆరోగ్య ఉద్యమంలో పిల్లల కోసం వేసే అడుగే అది మీ కుటుంబంలో మొదటి అడుగు కావాలని మీ పిల్లల్ని మీరు కాపాడుకోవడానికి ప్రకృతి మన కన్నతల్లి నేచర్ సపోర్ట్ మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను